మీ టీవీ, ఇది మీ టీవీ. Kindly put your hands together. And all the players from all the mohallas, I welcome you all. Very good evening to all of you. అందరికీ నమస్కారం. ఉండాలా ఆ విషయంలో అయితే మీ నిర్ణయం ఫైనల్ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే రేపు పబ్లిక్కి తెలియాలి అంటే మీరు ఇక్కడ నిలబడితే నిలబడమని చెప్తే ఇవాళ అయితే ఎక్కడ నిలబడతాం. ఎనీవే అందరికీ నమస్కారాలు. వేదికలు అలంకరించిన ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి శ్రీ దుగాపాటి వెంకటేష్ గారు, సినీ యాక్టర్. ఈనాటి ఈ సమావేశానికి ఎంత కష్టపడి వారి థీమ్తో సహా రైట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈ షేప్ వరకు తీసుకొచ్చిన దాని వెనకే ఉన్నటువంటి ఒక స్ఫూర్తి, వర్కర్ కానివ్వండి లీడర్ కానివ్వండి అందరికీ రోల్ వహిస్తున్న మీ ఈ జోన్ డీసీపీ శ్రీ ఎం రమేష్ గారు, ఐపీఎస్. ఎంత చక్కటి సమావేశానికి కష్టపడి వారితో సహా పనిచేస్తున్నటువంటి అడిషనల్ డీసీపీలు గోవింద్ రెడ్డి గారు అండ్ శ్రీ శ్రీనివాసరావు గారు, ఇవాళ మన క్రికెట్ క్యాంప్కి ఇనాగరేషన్గా చేయబోతున్నాము. దాంట్లో మన అమృత్ సింగ్ గారు లాగా ఒక మంచి ఉత్సాహవంతుడు కోచ్ మనతోటి వేదికలో ఉన్నారంటే మన క్రికెట్ టూర్నమెంట్ ఆల్మోస్ట్ 60% వరకు అయితే సఫలమైంది మనం అనుకోవచ్చు. ఒకవైపు వెంకటేష్ గారు ఉన్నారు, ఈ స్ఫూర్తి దాయకులు, ఒకవైపు అమృత్ సింగ్ గారు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇది కొన్న క్రికెట్ టూర్నమెంట్ చాలా విజయవంతంగా హైదరాబాద్లో సఫలమవుతుంది అనుకుంటున్నాము. మీకు నిజం చెప్పాలంటే మా పాత్రికేయులు ఉన్నారు, ఎంత సమయం తీసుకొని ఇక్కడికి వచ్చినారు అంటే నాకు ఒకటి ఐడియా ఏముంది అంటే మీరు అందరు కలిసి దాన్ని చూస్తారు. ఐపీఎల్ కూడా నడుస్తుంది, ఐపీఎల్ చూసేవారు దేశంలో టీవీ ద్వారా ఎంతోమంది ఉన్నారు. నన్ను మా హైదరాబాద్ వాసులు ఎంతోమంది ఐపీఎల్ చూడడానికి వస్తున్నారు, కనీసం ఎంతోమంది మన పిల్లలు కూడా చూడడానికి రావాలని నాకు అభిప్రాయాలు. ఎందుకంటే మీరు అందరూ కలిసి ఏదైతే మన టాలెంట్స్ ఉన్నారో వారికి ఎంత కలిసి మీరు ఉత్సాహం ఇస్తే, స్ఫూర్తి ఇస్తే, మీ ఆశీర్వాదం ఇస్తే రాబోయే రోజుల్లో ఉప్పల్ స్టేడియంలో కూడా వాడు మంచిగా క్రికెట్ ఆడాలని మనం చూడాలి. సో దాని గురించి మొత్తం నగరవాసులకి ఇక్కడ బ్లెస్సింగ్స్, తర్వాత వారికి ఒక ఉత్సాహం ఇవ్వాల్సింది మీ అందరితో కోరుకుంటున్నాము. బిఫోర్ దాట్ రమేష్ హాజ్ జస్ట్ కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యు నో దట్ క్రికెట్ ఈజ్ ద రిలీజన్ ఆఫ్ ద కంట్రీ. ఐ వుడ్ గో ఎ స్టెప్ ఫార్వర్డ్ ఇఫ్ వీ కుడ్ యునైట్ క్రికెట్ ఎట్ వన్ హ్యాండ్ అండ్ ఫిల్మ్ ఆన్ ద అదర్ విత్ పులిస్ ఇన్ బిట్వీన్ అండ్ ఎంటైర్ ప్రెస్ విట్నెసింగ్ దెమ్. డూ యూ థింక్ దట్ ఎనీ అదర్ సెక్టర్ ఈస్ లెఫ్ట్ అవుట్? సో ఇట్స్ ఎ వెరీ ఫైన్ కాంబినేషన్. వీ హ్యావ్ ఫిల్మ్, వీ హ్యావ్ క్రికెట్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పులిస్ and we have the blessings and presence and the motivation of all our press people. So I am more than sure that this kind of imagination which our commissioner of police with the vision of our director general of police Shri Mahendra Reddy garu, he has taken it forward in the times to come which will tell ara mana andariki kuda ade uddesham unnadi. ఇది వరకు మీరు పోలీస్ గురించి చాలా విని ఉంటారు, చూసి ఉంటారు, సినిమాల గురించి చూసి ఉంటారు, టీవీలో కూడా చూసి ఉంటారు. కానీ హైదరాబాద్లో కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఏ రోడ్లో పోయి పోలీస్ వారితో జరిగిన అనుభవాన్ని షేర్ చేస్తే మీకు ఒక వేరే విధంగానే పిక్చర్ వస్తుంది. ఎంత టెక్నాలజికలీ ఎనేబుల్డ్ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇది మేము చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీస్కి ఒక గుర్తింపు ఉన్నది. అండ్ ఈ అవకాశం తీసుకొని మీ అందరికీ మన సిపి గారు వైపు నుంచి అడిషనల్ సిపి లైన్ ఆర్డర్గా మేము మీ ముందుగా ఒక హామీ ఇవ్వగలుగుతున్నాము. ఏమైనా అవసరం కానివ్వండి, ఏమైనా సమస్య కానివ్వండి, మీకు సమస్య ఉంటే దానికి మన సమస్య అనుకొని
మీతో పాటు అర్ధరాత్రి అయినా సరే నిలబడి ఆ సమస్యకి పరిష్కారం చేయడానికి మనం మొత్తం కంప్లీట్ హైదరాబాద్ సిటీ పోలీస్తో సహా మనం సిద్ధపడి నిలబడి ఉన్నాము. Delhi and UP, they give a call to me and they say, you know, so you go to a police station. I request our guest of honor and guest to find out sometime a day, just visit our police station. You will have a different experience. You will have an entirely corporate look, public friendly look. There will not be any rudeness. So ide isfurti to mi andariki sevallo manam untamani danto patu ఈ క్రికెట్ రూపంగా మీతో ప్రజలతో మమేకై మీ సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా మీకు మా దగ్గర రావడానికి భయం అయితే దూరంగా పెట్టండి, మోహమాటం కూడా ఉండకూడదు అలాంటి ఉద్దేశంకి పూర్తి చేయడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్కి మన సిపి గారి ద్వారా పెట్టడం జరిగింది. ఈనాటి ఒక మంచి సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి డిసిపి గారికి, వారి యొక్క టీంకి ఎంత చక్కటి దానికి కంపేరింగ్ చేస్తున్నామన్న యంగ్ ఐపీఎస్ ఏసీపీ సుల్తాన్ బజార్ చేతన గారికి, మీరు ఫిల్మ్ కూడా చాలామంది అట్లాంటి డైరెక్ట్ ఐపీఎస్ ఏఎస్పి గారు చూసి ఉంటారు, అర్థమైందా? సో ఆమెకి పనితీరు కూడా అట్లానే ఉన్నది. ఐ ఎక్స్పెక్ట్ ఇన్ ద టైమ్స్ టు కమ్ యూ కంటిన్యూ విత్ ద సేమ్ మోటివేషన్. అండ్ దాంట్లో కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది సేకరించి ఉంటారు. వెనక మొత్తం పోలీస్ మెంబర్స్కి టీం చూసుకోండి. ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ అపర్చునిటీ టు డ్రా యువర్ అటెన్షన్, పబ్లిక్కి అటెన్షన్ కూడా అలాంటి చేయడానికి చాలామంది మన ఇక్కడ ఇటు రండి మీరే రండి. ఎదురు మీరు చూస్తున్నారు ఇక్కడ, ఇది వేదిక వచ్చింది, ఇదంతా వచ్చింది, వెంకటేష్ గారు వచ్చారు, కమ్. ఏం పేరు దానికి? కానిస్టేబుల్ వెంకటేష్ గారు లాంటి ఇటువంటి జడ్జెస్ ఎలా మీరు 2 మినిట్స్. ఏం పేరు? ఎస్సీ సోమిరెడ్డి సార్. సోమిరెడ్డి గారు లాంటి, వెంకటేశ్వర లాంటి చాలామంది కానిస్టేబుల్ మన సోదరులు రాత్రి పగల పనిచేసి ఇది ఈ ప్రోగ్రామ్ మీరు కాదు, ఈ ఒకటి ఫంక్షన్ ఉంటే, ఈ ఒకటి ఫెస్టివల్ ఉంటే, ప్రతి సిటీ వాసులకి నగర వాసులకి ఫెస్టివల్. ఈనాటి అంతకుముందు మన డీసీపీ గారు చెప్పినట్లు స్టార్ సితారా వెంకటేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము. నేను వారు ఇక్కడికి రావటం మీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అండ్ రాబోయే రోజులలో మన వెంకటేష్ గారు ఏదైతే ఈ క్రికెట్ క్యాంప్కి ఇనాగురేషన్ చేయబోతున్నారు అది విజయవంతంగా ఏ విధంగా వారికి ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది, మన క్రికెట్ టోర్నమెంట్ కూడా అట్లాగే సూపర్ హిట్ అవుతుంది అని అనుకుని వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలియపరిచేస్తూ సెలవి తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.